హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ. పోస్టల్ జీడిఎస్ సంబంధించి 2018లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంత కట్ ఆఫ్కి జాబ్ వచ్చింది అనేది ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని కంపేర్ చేసుకొని 2019లో ఇప్పుడు ప్రస్తుతం నోటిఫికేషన్లో ఎంతకు వచ్చే అవకాశం ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ అండి, మెరిట్ ఉంటేనే సరిపోదు మీకు 10th. సో లక్ ఉంటేనే ఈ జాబ్ అనేది వస్తుందండి. సో లక్ అనేది ఏ విధంగా ఉంటుంది, లక్ ఎట్లా అంటే మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ని బట్టి మీకు జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. సో మొత్తం పూర్తి వివరాలు అనేది ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకు అయితే వీడియో వాచ్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మన ఛానల్ నుండి. ఇక మనం చూసుకున్నట్లయితే 2018లో ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో వచ్చి 2200+ ఉద్యోగాలు, తెలంగాణలో వచ్చి 1000కి పైగా ఉద్యోగాలు 2018లో ఉన్నాయి. సో ఇక 2019లో చూసుకున్నట్లయితే ఏపీలో 2700+ ఉద్యోగాలు, టీఎస్లో వచ్చేసి 900+ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో ఇక్కడ నేను 2018 యొక్క మెరిట్ లిస్టును బట్టి అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి, పిహెచ్కి కట్ ఆఫ్ అనేది ఎంతవరకు కట్ అయింది అనేది మొత్తం పీడిఎఫ్ని సెర్చ్ చేసి నేను ఈ విధంగా ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అన్రిజర్వ్డ్కి 90.5 వచ్చిన అబ్బాయికి లాస్ట్ మినిమం మార్క్స్ వచ్చేసి 90.5 వచ్చిన అబ్బాయికి జాబ్ వచ్చింది. సో ఓబీసీలో 90.5 వచ్చింది సేమ్. ఎస్సీలకు వచ్చేసి 91.333కి జాబ్ రావడం జరిగింది. ఎస్టీలో వచ్చేసి 88.5కి జాబ్ రావడం జరిగింది. సో పిహెచ్కి వచ్చేసి 77.833కి జాబ్ రావడం జరిగింది. ఇది 2018కి సంబంధించిన మెరిట్ లిస్టు. ఇక మనం టీఎస్కి చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్కి 92.33కి రావడం జరిగింది. ఓబీసీకి వచ్చేసి 93.33కి వచ్చింది. సో ఇక్కడ అడగచ్చు అన్రిజర్వ్లో తక్కువ కట్ ఆఫ్ ఏంది, ఓబీసీకి ఎక్కువ కట్ ఆఫ్ ఏందని అడగచ్చు. సో అదేనండి, మెరిట్ ఉంటే కాదు లక్ ఉంటే జాబ్ వచ్చే విషయం. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎస్సీకి వచ్చేసి 92.117కి రావడం జరిగింది. ఎస్టీకి వచ్చేసి 91.833కి, పిహెచ్కి వచ్చేసి 85కి జాబ్ రావడం జరిగింది. ఇక మనం అసలు లక్ ఉంటే ఏ విధంగా వస్తుంది, 2019లో ఏ విధంగా కట్ ఆఫ్ ఉండబోతుందంటే, 2018 నుంచి 2019 కంపేర్ చేసుకున్నట్లయితే 18 ఇయర్స్ నిండి 10th క్లాస్లో మ్యాక్సిమం మార్కులు వచ్చిన వాళ్ళు కొంతమంది కాంపిటేటర్ రైల్లో పెరిగారు, పోస్టులు కూడా పెరిగాయి. మరియు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే గ్రామ సచివాలయం పోస్టుల వల్ల కొంతమంది మెరిట్ క్యాండిడేట్స్ కొంచెం తగ్గే అవకాశం ఉన్నది. సో మేబీ సేమ్ పర్సంటేజ్లో వస్తే జాబ్ వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ తెలంగాణ విషయానికి వస్తే 2019లో సేమ్ పర్సంటేజ్కి వచ్చే అవకాశం లేదండి. సో మ్యాక్సిమం 93 పైన+ ఉంటే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది తెలంగాణలో. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది. ఇక మనం మెరిట్ వల్ల కాకుండా లక్ వల్ల జాబ్ ఏ విధంగా వస్తుందంటే, ఈ జాబ్స్ అనేవి మొత్తం ఓవరాల్ పోస్టులకు వెళ్ళి అప్లై చేసుకున్న వాళ్ళకి వెళ్ళి మెరిట్ లిస్ట్ తీయడం కాదు, అప్లై చేసుకున్న వాళ్ళలో మీ ప్రిఫరెన్స్ని బట్టి మీకు మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. కాబట్టి మీ ప్రిఫరెన్స్లలో మీకన్నా మెరిట్ క్యాండిడేట్ ఉన్నాడనుకోండి, అతనికే జాబ్ వస్తుంది. ఒకవేళ వేరే చోట మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోలేదు, అక్కడ మీకన్నా మెరిట్ క్యాండిడేట్కు మీకన్నా మెరిట్ తక్కువ క్యాండిడేట్ కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకొని చోట ఒకవేళ మీకన్నా తక్కువ క్యాండిడేట్ కూడా వచ్చే అవకాశం ఉంది, అక్కడ మెరిట్ క్యాండిడేట్స్ ఎవరు లేకపోతే. ఒకవేళ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకున్న చోట ఎక్కువ పర్సన్స్ మెరిట్ క్యాండిడేట్స్ వాళ్ళు మీరు ప్రిఫరెన్స్ ఇచ్చిన చోటనే వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకే జాబ్ వస్తుంది. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణకి సంబంధించి చూడండి, అన్రిజర్వ్డ్ పోస్టులో 92.33 కాడ జాబ్ వచ్చింది, ఓబీసీలో 93.33 దగ్గర జాబ్ వచ్చింది. ఈ 93.33 అబ్బాయి ఈ అన్రిజర్వ్డ్ దగ్గర అప్లై చేసుకోవడానికి ఎలిజిబులే. ఒకవేళ అప్లై చేసుకున్నట్లయితే ఈ అబ్బాయికి ఇక్కడనే జాబ్ వచ్చేది. అదే కానీ ఈ అన్రిజర్వ్ కేటగిరీ అబ్బాయికి ఓబీసీ దగ్గర అప్లై చేసుకుంటే జాబ్ వచ్చేది కాదు. సో మీరు ఇక్కడ గమనించాలి, మీ ప్రిఫరెన్స్ అనేది, మీరు పెట్టుకున్న ప్రిఫరెన్స్ అనేది మీకు అదృష్టం బాగుంటే, మీరు పెట్టుకున్న ప్రిఫరెన్స్లోనే మీకన్నా ఎక్కువ మెరిట్ క్యాండిడేట్ లేకపోతే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు దురదృష్టవంతులు అయితే మీరు పెట్టుకున్న చోట మీకు మెరిట్ ఉండి కూడా మీకన్నా మెరిట్ ఎక్కువ ఉన్నట్లయితే మీకు జాబ్ అనేది కోల్పోతుంది. కొన్ని చోట్ల తెలియకుండా, అంటే మీకు తెలియకుండానే ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోరు. సో ఆచి తూచి ఆలోచించి మీరు ఎట్లా ప్రిఫరెన్స్ పెట్టుకోవాలని ఆలోచించండి. సో ప్రిఫరెన్స్ మార్కులనే కాకుండా ప్రిఫరెన్స్ అనేది కరెక్ట్గా ఇచ్చుకున్న వాళ్ళకైతే కరెక్ట్గా జాబ్ వచ్చే అవకాశం ఉందండి. ఇక 95+ పెట్టుకున్న వాళ్ళు, 95+ వచ్చినాయి మార్క్స్ అనుకునే వాళ్ళు, ఇక వాళ్ళు ఆలోచించిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ ఆప్షన్ పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. సో మీరు మ్యాక్సిమంగా 92-95+ ఉన్న వాళ్ళు, 90+ to 95+ ఉన్న వాళ్ళు సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది
ఏపీ మరియు టీఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చాలామంది 20 ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలని అడుగుతున్నారు. సో 20 ఆప్షన్స్కి మెయిల్ క్యాండిడేట్స్ అయినా ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ ఓసీ క్యాండిడేట్స్ అయితే మీరు ప్రతి ఐదు ఆప్షన్స్కి 100 రూపాయలు అనేది ఫీ పే చేసి ఒకే సర్కిల్కి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి అప్లై చేసినప్పుడు తెలంగాణలో అప్లై చేశాను అనుకోండి, ఫస్ట్ టైం 5 ఆప్షన్స్ వస్తాయి, మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ లాగిన్ కాంచి మళ్ళీ లాగిన్ అయితే మళ్ళీ 5 ఆప్షన్స్, మళ్ళీ లాగిన్ అయితే 5 ఆప్షన్స్, మళ్ళీ లాగిన్ అయితే 5 ఆప్షన్స్, ఈ విధంగా 5 5 5 ఆప్షన్స్ ఒక్క తెలంగాణలో పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఒక 5 ఆప్షన్స్ తెలంగాణలో, 10 ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్లో, ఇంకో 5 ఆప్షన్స్ ఛత్తీస్గఢ్లో కూడా పెట్టుకునే అవకాశం ఉన్నది. ఇక ఎస్సీ ఎస్టీ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు. సో ఇది జీడిఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.